VMR birthday santarpanga VMR logics vari tirugulani sanchalana offer ye online course aina kevalam 1 rupayi maatrame SI constable SSC CGL CHSL banking RRB NTPC group D group 4 intelligence bureau GD constable CSAT online course edaina 1 month validity tho kevalam 1 rupayi maatrame offer valid on 7th, 8th, 9th February. Online Rani, offline Rani. VMR Logics ko poti ledu sati raru. Offline kotha batch February 7 nundi prarambham. 1 rupee course gurinchina purti vivralaku VMR Logics YouTube channel lo VMR sir latest video nu chudandi. Ippude VMR Logics app nu download chesi mee preparation nu prarambhinchandi. Itara vivralaku 888-1-888-366 leda 888-639-6665 number lalo sampradinchandi. రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటి, రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకైతేనేమి. ఈ జనరల్ స్టడీస్లో ఏ టు జెడ్ టాపిక్స్, ఏ టు జెడ్ సబ్జెక్ట్స్, ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు పాలిటీ జియోగ్రఫీ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 ఎంసీక్యూస్ అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి 200 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 మినిట్స్లో ఈ పీడిఎఫ్ అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ పీడిఎఫ్ అయితే మీకు ఖచ్చితంగా. వెల్కమ్ టు అవర్ షెడ్యూ జోన్. మరి ఈ వీడియోలో నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి 14 మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫుల్ ఫ్లెజ్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది వితిన్ 1 or 2 డేస్లో మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే 950 పోస్టులు ఉన్నాయండి. 950 అసిస్టెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు, నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. సో దట్ మరి ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది అయితే మనం చూద్దామండి. ఫిబ్రవరి 17 నుంచి మనకు అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది, అదేవిధంగా మార్చి 8 తోటి ముగుస్తుంది. కాబట్టి అలర్ట్గా ఉండి అప్లై అయితే చేయండి. అదేవిధంగా మనకి పోలీస్ ఉద్యోగాలకు, బ్యాంక్ ఉద్యోగాలకు, ఎస్ఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది చాలా ఈజీ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట, షార్ట్ నోటిఫికేషన్ అయితే నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ బహుశా ఇవాళ రేపు మనకి పడుతుంది. అదేవిధంగా మరి ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ పోస్టులు చూసుకుంటే మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు అండి, నేషనల్ లెవెల్ కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ మోడ్ చూసుకుంటే ఆన్లైన్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ మోడ్లో మనం అప్లై చేయాలి. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 17 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారండి, 17 ఫిబ్రవరిలో మీకు స్టార్ట్ అయ్యి 8 వరకు ఉంటుంది. మరి ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. సాలరీ 36,000తో మొదలవుతుంది అనమాట, బేసిక్ పే 36,000 అయితే ఉంటుందండి. సో మరి ఇక ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుందండి. తర్వాత అది అయిన తర్వాత ఆన్లైన్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటి ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్లో మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి. వీటి ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూసుకుంటే ఇక్కడ సిలబస్ అయితే ఒకసారి సిలబస్ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా క్వాంటిటీ సిలబస్, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అనేటువంటి వాటి మీద మీకు మ్యాక్సిమం సిలబస్ అయితే కవర్ చేసి ఉంటుందండి. అదేవిధంగా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మన యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు జంబ్లింగ్ సెంటెన్సెస్, అదేవిధంగా పారాగ్రాఫ్ రైటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది జనరల్గా బ్యాంక్ అభ్యర్థులకు, ఎస్ఎస్సీ అభ్యర్థులకు ఏ సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది అదనంగా ఉంటుందన్నమాట. ఈ ప్రిలిమినరీ మనకి 100 మార్క్స్కి ఇంగ్లీష్ మీద 30, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35, మొత్తం ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. మైనస్ మార్క్స్ అయితే ఉంటాయి, 0.25 మార్క్స్ అయితే. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా మనకు రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి వాటి మీద మనకి 200 మార్క్స్కి మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మరి
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని కండక్ట్ చేస్తారండి. మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలంగాణ ఆంధ్ర వరకు ఏదైతే తెలుగు లాంగ్వేజ్ ఉందో తెలుగు మీద మీకైతే టెస్ట్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ అయితే ఫైనల్గా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఇవి అంటే సిలబస్, అదేవిధంగా ఎప్పటికి అప్లై చేసుకోవాలనేటువంటిది మనం క్లియర్గా చెప్పు. అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క వెబ్సైట్లో అనేటువంటిది రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా పెడతారు కాబట్టి అది రిలీజ్ అయిన తర్వాత మరొకసారి మీకు క్లియర్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ లోపు అలర్ట్గా ఉండండి, ఇది చాలా మంచి ఉద్యోగ అవకాశం అండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది రోజు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.